భారీ వర్షాలు వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు సాయం చేయడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. రెండు స్టేట్లకు కలిపి ఎంత ఇవ్వాలన్న దానిపై నివేదిక రెడీ చేస్తున్నారు. రెండు స్టేట్లలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వానలు వరదలకు కకావికలమైన రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం సాయం చేసింది. ఏపీ తెలంగాణకు కలిపి 3,300 కోట్లను తక్షణ సాయం కింద ఇస్తున్నట్టు ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. తొలుత ఏపీలో పర్యటించిన ఆయన అక్కడి వరద పరిస్థితుల్ని, పంట నష్టం జరిగిన తీరుని తెలుసుకున్నారు. తర్వాత ఖమ్మం వచ్చి అక్కడి పరిస్థితిని కళ్లారా చూశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బండి సంజయ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు. కేంద్రం తరపున వరద బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఫసల్ బీమా యోజన తెలంగాణలో అమలు కాలేదని, ఆ నిధులను గత ప్రభుత్వం మళ్లించడం వల్ల రైతులకు నష్టం జరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటన తర్వాత హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ని రేవంత్ రెడ్డి కలిశారు. వరద నష్టం వివరాలను అందజేశారు. సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. తెలుగు రాష్ట్రాల్లో వరదలపై కేంద్ర హోంశాఖ స్పందించింది. వరద నష్టం అంచనా వేసేందుకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించింది. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు ఏపీ తెలంగాణకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొంది. వరద ప్రాంతాలకు ఇప్పటికే నిపుణుల బృందం పంపినట్లు తెలిపింది. వరదలు, డ్యాంలు, వాటి భద్రతను కేంద్ర బృందం పరిశీలిస్తుందని చెప్పింది. తెలంగాణలో 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 2 వైమానిక దళ హెలికాప్టర్లు ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తెలంగాణలో 68 మందిని రక్షించాయి. 3,200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఏపీలో 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 8 వైమానిక దళ హెలికాప్టర్లు, 3 నౌకాదళ హెలికాప్టర్లు, డోర్నియల్ ఎయిర్ క్రాఫ్ట్ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏపీలో 350 మందిని కాపాడాయి. 15,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. విజయవాడలో భారీ వరదల నేపథ్యంలో పరిస్థితులు, నష్టాలను కేంద్రానికి నివేదించి చర్యలు తీసుకుంటామని సెంట్రల్ నిపుణుల బృందం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,70,000 మంది ప్రభావితమయ్యారని టీం గుర్తించింది. సుమారు 4,000 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమైనట్లు వారి దృష్టికి వచ్చింది. బుడమేరుకు పడిన గండ్లను బృందంలోని సభ్యులు పరిశీలించారు.